మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డడీస్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఒక మంచి విషయం మాట్లాడుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను, చాలా మంచి విషయం మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చాను. మీకు నచ్చింది, మీరు ఎదురు చూస్తున్నది కూడా అదే. ఇప్పుడు మీరు రేపు 21 కల్లా మన ఎస్సీ కూపన్స్ అయిపోతున్నాయి కనుక అని మీరు యాక్టివేట్ చేయడం, ఈలోగానే మన తాలూకా కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేద్దాం. అది 9వ తారీఖున లాంచ్ అవుతుంది, ఈ నెల 9వ తారీఖు అంటే ఇంకా 3 రోజులు, ఇవాళ 6 కదా, 3 డేస్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కే వ్యాలెట్ ఫ్రీ మైనింగ్. మన కాయిన్ని వ్యాలెట్ని మీరు తీసుకోవడం వల్ల మీకు ఫ్రీగా మైనింగ్ వస్తుంది. అది ఎలా వస్తుందో చెప్తానండి. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక రిఫరల్ పంపించారు, ఇప్పుడు మన ఎస్సీ అకౌంట్కి ఎలా అయితే రిఫరల్ పంపిస్తున్నామో అలాగే నాకు ఒక రిఫరల్ పంపించారు. ఆ రిఫరల్ని నేను తీసుకొని నా వివరాలు అన్నీ రాసేసి ఒకే ఆ ఒక అడ్రస్ ప్రూఫ్ ఒకటి పెట్టాలంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఒక ఆధార్ కార్డు కానీ, ఒక ఓటర్ కార్డు కానీ, మీ ఇష్టం ఏదో ఒకటి అందులో సబ్మిట్ చేయాలి. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ మెయిల్ పెట్టుకోండి, తర్వాత మీ ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది అది, అందులో ఆప్షన్ ఉంటుంది, మీ సెల్ని మీ మొహం ముందు పెట్టుకొని అది ఓకే చేసేలా చేసుకుంటే సరిపోతుంది ఫేస్ రికగ్నేషన్. అందులో అంది వేలో రెటీనా కూడా కంప్లీట్ అవుతుంది, చూసే చేయాలి, కళ్ళు మూసి చేసుకోకూడదు. ఓకే, అలా చేస్తే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మీ అకౌంట్లోకి 50 రూపాయలు విలువైనటువంటి మన కిబో కాయిన్ అమ్ముకోవడానికి వీలుగా ఎక్స్చేంజ్లోను మీకు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎక్స్చేంజ్ అనేది మన నేషనల్ది, మీ దగ్గర నాన్ చెక్బుల్ చెక్బుల్ ఉన్నాయి అవన్నీ, అవి మే 2 నుంచి ఇస్తాను, మీకు అంతా తెలుసుది. ఇది మాత్రం డైరెక్ట్గా ఎక్స్చేంజ్ నుంచి ఇస్తున్నాం అన్నమాట. మనం ఇస్తున్నది మన వెబ్సైట్ నుంచి, మన ఎక్స్చేంజ్ నుంచి వస్తున్నాం, కానీ ఇప్పుడు ఇచ్చేది మన కే ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్గా వ్యాలెట్లోకి మైనింగ్ వస్తుంది అన్నమాట. అలా ఇస్తున్నంటే మీకు ఎంత వచ్చింది, 50 రూపీస్ అంటే నాకనమాట, నాకు 50 రూపాయలు వచ్చింది కదా. నేను ఇప్పుడు నీకు రిఫరల్ ఇచ్చాను అనుకో, ఇది ఎవరు ఉంటున్నారో వాళ్ళు, మీరు కూడా నాలాగే యాక్టివేట్ చేసుకుంటే మీకు 50 వస్తుంది, నాకు 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయల విలువైన మన కే ఎక్స్చేంజ్ నుండి కిబో కాయిన్ వస్తుంది, 10 రూపాయలు విలువైంది, ముందు 50 రూపాయలు తర్వాత 10 రూపాయలు. అలాగా మళ్ళీ మీరు ఇంకోరికి ఇచ్చారు, వారు ఇంకోరికి ఇచ్చారు, అలా వెళ్తున్నప్పుడు 5 రూపీస్ చెప్పిన వస్తుంది. ఆ తర్వాత 6 లెవెల్ నుంచి 25 లెవెల్స్ వరకు కూడా 1 రూపీ చెప్పిన వస్తుంది. రైట్, ఇలా మీకు వచ్చింది కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి క్రిప్టో మీకు చేరుతుంది. అంటే మీరు డైరెక్ట్గా ఒక 100, 50 మరీ కాబట్టి 25 మీ ఇష్టం, ఎవరు వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, వేసుకుంటే మీకు మైనింగ్ బాగా పెరుగుతుంది అనమాట. 1 రూపాయి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు, ఇది ఫ్రీ రెఫరల్ మైనింగ్ అనమాట. అదో ఓకే, 1 రూపాయి చెల్లించవలసి, ఇప్పుడు మీరు ఏమి దానికి కూపన్స్ తీసుకోవడం యాక్టివేట్ చేయడం ఏమి ఉండదు, దానికి మీకు డబ్బులు వస్తాయి. అవి మీకు స్టేకబుల్ కాయిన్స్ కింద ఉంటాయి. ఆ స్టేకబుల్ కాయిన్ని నేను మళ్ళీ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే నాన్ స్టేకబుల్ సార్ సాలబుల్కి వచ్చేస్తాయి అనమాట. సాలబుల్కి వచ్చిన వెంటనే మనకి ఎక్స్చేంజ్లకు మీరు పట్టుకెళ్ళి వెంటనే అమ్మేసుకోవచ్చు. అమ్ముకునే విధానం నేను చెప్తాను అది. ఇందులో మీరు ఎంత సంపాదించవచ్చో మీరు పని చేయండి. 50, 10, 4, 5లు అంటే 5 లెవెల్ వరకు, 21లు ఇది ఫిల్ చేసి చూడండి, 5 మీద మీకు ఎంత వస్తుందో చెప్పండి. 5ని చేస్తే ఫ్రీ కదా, కాలేజీలు, స్కూల్స్, ఆఫీసులు, ఫ్యాక్టరీస్ ఎక్కడైనా సరే మనకు కావాల్సిన మంది దొరుకుతారు, ఫ్రీగానే కదా మనకు ఉంటుంది. 2, 8 సంవత్సరాల నుంచి 16, 66 సంవత్సరాల వరకు కూడా దీనికి అవైలబుల్గా ఉంటారన్నమాట. అలాగే ఫారెన్ కంట్రీస్ అంటే మొత్తం విదేశాల్లో మీకు ఎవరు తెలుసున్నా లేదా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలుసున్నా మీరు ఇతర దేశాల్లో మీ తాలూకు మైనింగ్ వెళ్ళిపోద్ది. కాబట్టి ఇప్పటికే నేను దీన్ని మన సూపర్ సీఈఓస్ గ్రూప్లో పెట్టా, అది మాట్లాడడం వల్ల మీ వరకు చాలామందికి వచ్చింది. అది ఎలా చేయడమో ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు అందరికీ ఇప్పుడే ఇస్తాను, సూపర్ సీఈఓస్కి మీకు అందరికీ ఇప్పుడే చెప్తున్నాను. కాబట్టి మీరు 9వ తారీఖు లోపునే మీరు కావాల్సిన అందరికీ ముందుగానే మాట్లాడుకొని రెడీ పెట్టుకుని ఉంచుకుంటే మీకు రెఫరల్ వచ్చిన వెంటనే మీరు లాగిన్స్ ఇచ్చేయచ్చు, అవన్నీ కేవైసీ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే నేను 50 రోజులు అనుకుని నేను స్టార్ట్ చేస్తున్నాను. అదేమైనా పెంచితే ఒక 10-20 పెంచవచ్చు, లేదా పెంచుకోవచ్చు. 50 రోజుల్లో ఈ మైనింగ్ మొత్తం మనం కంప్లీట్ చేస్తే ప్రపంచం మొత్తం మన తాలూకు కాయిన్ హ్యాపీగా మూవ్ అయిపోతుంది. అలా వచ్చిన కాయిన్స్ని అమ్ముకోవడం ఎలాగ అనేది మళ్ళీ నేను 2వ దశ చెప్తాను, రేపు 21వ తారీఖు తర్వాత చెప్తాను. అంతవరకు మనం మైనింగ్లోనే ఉందాం. ఇప్పుడు మన కిబో కాయిన్ రేపు మార్చి 31 వరకు ఇప్పుడు ఉన్నాం, 2-3కి ఇస్తాను. అలాగే దీనికి కూడా టైం ఫిక్స్ చేశాను, ఆ టైం ఎలాగంటే చెప్తాను. ఇదంతా 50 లేదా 70 రోజుల్లో జరిగేది అంతాను. ఆ నేను ఆ టైంకి మీరు మొత్తం కాయిన్స్ అమ్మేసుకోవచ్చు, సేకుల్లో ఉండవు. టోటల్ కాయిన్స్ అన్నీ మీరు అమ్మేసుకోవచ్చు, స్టేక్డ్ కాయిన్స్ అని వేరేగా ఇస్తున్నాను, అవి మాత్రం మీరు సేవ్ చేసుకునేలాగా చేయొచ్చు అని నేను చూస్తాను అది. సో మొత్తం కాయిన్స్ అన్నీ మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. మీ పై సీనియర్ మీకు రిఫరల్ ఇవ్వవసరం లేదు, మీ కింద ఉండవచ్చు, మీకు తెలియని ఉండవచ్చు, మీరు ఎవరికైనా ఇచ్చేయచ్చు, మీరు ఎవరికైనా రిఫరల్ ఇచ్చేయచ్చు అనమాట. సో అలా మన దేశంలో కావచ్చు, మన ఇంటి పక్కన వాడు కావచ్చు, పరాయి దేశంలో కావచ్చు, మీ ఓపిక ఎవరికైనా ఇవ్వచ్చు, కండిషన్స్ ఏం లేవు. నన్ను ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాలనే రూల్ ఇక్కడ లేదు. అంటే కిబో కాయిన్లో ఉన్న రిఫరల్స్ అన్నీ మన కిబోకి సంబంధించిన ఆ 300 ప్రాజెక్టులకి కనెక్ట్ చేశాను, ఆ బేసుడు ఏదుందో దానికి సంబంధించి. కానీ దీనికి అలాంటివి ఏం లేవు అనమాట. డైరెక్ట్గా మీరు ఏ దేశం అయినా ఎవరికైనా ఇచ్చేయచ్చు. 8 సంవత్సరాల వయసు నుంచి ఆడైన మగనా, 66 సంవత్సరాల వరకు ఆడైన మగనా, మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. 1 రూపీ కూడా ఎక్స్పెన్సివ్ లేదు. ఇందులో మీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలనేది నేను చెప్తాను. దానివల్ల ఏమవుతుందంటే
ప్రపంచమంతా మనకు కావాల్సినటువంటి ఈ వాలెట్దారులు పెరుగుతారు. ఈ వాలెట్దారులు పెరగడం వల్ల మన మీ దగ్గర మే 23 నుంచి మీకు ఏవైతే నేను 1 ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ శాలబుల్ కాయిన్స్గా మార్చిస్తున్నాను, ఇప్పుడు మీ దగ్గర ఉన్న శాలబుల్ కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో డివైడెడ్ బై 12 గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన శాలబుల్ కాయిన్స్ని డివైడెడ్ బై 12 నెలలకి చేస్తాం. ప్రతి నెల మీరు అమ్మేసుకోవాలి, ఇది ఎప్పుడు నెలలో చెప్తున్నాను. కొత్తగా వచ్చిన వారికి తెలియకపోతే అది మీరు చెప్పలేకపోవడం అనేది మీ లోపం అవుతుంది, మీరు చెప్పండి. ఓకే, అయితే అలా మీరు రిలీజ్ చేసినటువంటి కాయిన్స్, మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మన ఇండియన్ మార్కెట్లోనే అమ్మాలంటే కష్టం. కష్టం అంటే చాలా కష్టపడాలి. కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రపంచ స్థాయి మార్కెట్లోకి పట్టుకెళ్ళామంటే అసలు మీ కాయిన్స్ హాట్ కేక్స్లో ఎగిరిపోతాయి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి. ఓకే, అందువల్ల మీరు జాగ్రత్త తీసుకొని దీన్ని చేసుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మన కే ఎక్స్చేంజ్లో నుంచి కాయిన్ మాత్రం మీకు ఇస్తున్నాం, కిబో ఎక్స్చేంజ్లో నుంచి కాయిన్ కాదు. కిబో కాయిన్ని కే ఎక్స్చేంజ్ నుంచి మీ వ్యాలెట్లోకి ఇస్తున్నాం. ఇప్పుడు వ్యాలెట్స్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన కాయిన్ అంటే మన ఎక్స్చేంజ్లో ఇది 4th ప్లేస్ ఇన్ వరల్డ్, చెక్ చేసుకొని చూసుకోవచ్చు. 4వ స్థానంలో ఉంది నీ కాయిన్, అంటే ఎంత గ్రేటో చూడండి. 17,500 కంపెనీస్ కాయిన్స్ ఉన్నాయి. ఈ 17,500 కాయిన్లో నీది 4th ప్లేస్కి వెళ్ళావు నువ్వు, అంటే చాలా చాలా గ్రేట్. ఈ గొప్పతనం మొత్తం మన భారతదేశం మొత్తం ఉన్నటువంటి మన పెద్ద కుటుంబమైన మన కమ్యూనిటీ ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు ప్రపంచం అంతా వచ్చేస్తే అంతటికీ మన తాలూకు రెఫరల్ వెళ్ళి మనకి ఈ ఫ్రీ కే వాలెట్ మైనింగ్ అని మళ్ళీ అందరూ పొందేది, మళ్ళీ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసుకున్నట్లయితే ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. అలాగే మన రేటింగ్ 4.8, అంటే 5కి 4.8 ఉన్నది. మంచి గుడ్, మీరు చాలా చక్కగా సపోర్ట్ చేశారు మీరంతా, చాలా సంతోషం. ఇంక్లూడింగ్ మిగతా కాయిన్స్ అన్ని బైనాన్స్ కూడా 4.4, బట్ నీ కాయిన్ మాత్రం, నీ కాయిన్ అనేది ఏం కాయిన్? కీబో కాయిన్. నీ కాయిన్ మాత్రం 4.8, ఇంకెంత ఉంది మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ని మీరు అది ఈజీగా అందించేస్తారు. మీ శక్తి తెలుసు, మీ సమూహం తెలుసు, మీ యుక్తి తెలుసు నాకు, మీ సపోర్ట్ తెలుసు, మీ ప్రేమ తెలుసు, కుమ్మేస్తారు అంతే. నేను ఇంకా మీకు వ్యాలెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా స్థాయిలో ఉంది, ఇచ్చినట్టయితే ఇప్పుడు 5 రేటింగ్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, జాతర వినండి. గిఫ్ట్లు అంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఇచ్చాం, బళ్ళు ఇచ్చాం, కార్లు కూడా ఇచ్చేసాం. అమ్ముకోకుండా ఉండిపోయినవి కానీ, అమ్మడంలో తేడా పడినవి కానీ, మీ తాలూకు అకౌంట్ తాలూకా నెంబర్లు తేడా కానీ, ఐఎస్ఎఫ్ కోడ్ తేడా కానీ అలా ఉన్నాయి మాత్రమే. ఓ 10-15 ఆ సెల్ ఫోన్ ఏ ఉన్నట్టున్నాయి, ఆ బండి కూడా ఉన్నాయి. కార్లు అయితే ఒకటే ఉంది, కారుది మొత్తం అందరూ తీసుకున్నారు. ఇన్ని లక్షల కుటుంబాలు లేదు కోట్ల మందిలో ఇన్ని చాలా తక్కువ ఉన్నాయన్నమాట, ఎందుకంటే వాళ్ళు సరిగా దాన్ని డీల్ చేయకపోవడం వల్ల ఉండిపోయి. అవి కూడా ఇచ్చేస్తున్నాను, మొన్న ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ రేపు నెక్స్ట్ మంత్ మళ్ళీ మిగిలిన మీరు అమ్ముకోలేని కాన్స్ కూడా ఇస్తాను అన్నమాట, ఇచ్చాను, అవి కూడా ఇచ్చేస్తాను. కాబట్టి ఇది మీరు క్లియర్గా తెలుసుకోండి. ఇక మన విషయానికి వస్తే గిఫ్ట్, ఒక్క గిఫ్ట్ కూడా నేను ఇవ్వకుండా ఉంచలేదు, మొత్తం నా దగ్గర 0. అంటే 0 అంటే ఎవరికి ఇచ్చిన ఇవ్వకుండా ఉండిపోయిన ఎవరు లేరు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమ్ముకోలేకపోతే శాఖ నాన్ సాగులు వాళ్ళే ఉంటాయి, లేదంటే సరిగా అడ్రస్